నిన్న గుంటూరు జిల్లా జీజీహెచ్ లో అదృశ్యమైన బాలుణ్ణి పోలీసులు సురక్షితంగా తల్లివుడికి చేర్చారు. జీజీహెచ్ లో నిఘా వ్యవస్థను పటిష్టపరుస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి తెలిపారు. ఈ నెల 12వ తేదీన పెదకాకానికి చెందిన ప్రియాంక జీజీహెచ్ లో చేరారు. 13వ తేదీన మగ శిశువుకు జన్మనిచ్చారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిన్నారి ఏడుస్తూ ఉండడంతో నాయనమ్మ బయటకు తీసుకుని వచ్చింది. నిద్రపోతున్న అమ్మమ్మ పార్వతమ్మ పక్కన శిశువును పెట్టి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం వెళ్ళింది. అయితే అదే అదునుగా చూసిన కొందరు వ్యక్తులు శిశువును అపహరించి పారిపోయారు. వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని బిడ్డను రక్షించి తల్లివుడికి చేర్చారు. కానీ మన ప్రిమిసెస్లో ఉన్నప్పుడు మనం ఒక సెక్యూరిటీగా వాళ్ళకి రక్షణ అనేది ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు చూడండి, వస్తువు వద్ద తెచ్చుకోవచ్చు, అదే ఇంకేదైనా డబ్బు రూపంలోనైనా రావచ్చు రాకపోవచ్చు, ఉన్నదానిలో తృప్తి పడతాము, ఆ బేదరికంతైనా గడిపేయచ్చు. కానీ 9 నెలలు మోసి 12 బిడ్డను కని ఆ ఆనందం తీరకముందే ఆ బిడ్డనే అపహరించాలనుకునే ఆలోచనే, అలాంటి ఆలోచనలతో కూరుకున్న వ్యక్తులు మన ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ ఆటలు కట్టించాలి. ఒక మీ యొక్క విధులు నిర్వర్తించే దాంట్లో కానీ ఏమాత్రం జాప్యం లేకుండా మీ విధులు మీరు డ్యూటీ మైండెడ్గా చేయాలి. మీరు చేయట్లేదు అనేది కాదు, పాపం పరిగెడతా ఉంటారు తరలు పట్టుకొని నిలబడతారు, వాళ్ళని అదే అరుస్తారు, వాళ్ళు మీ మీద అరుస్తారు, అన్నీ చేస్తారన్నమాట. కానీ ఇంకా మనం జాగ్రత్తగా ఏమాత్రం వాళ్ళకి మనం జాలి దయ చూపించకూడదు. అట్లని చెప్పి పౌరుషంగా మాట్లాడాలని నేను చెప్పట్లేదు, మంచిగానే చెప్పండి, అయ్యా మా డ్యూటీ ఇక్కడ మేము సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్నామంటే ఎవరంటే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకూడదు, అది ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు, ఒక నిర్ణీత సమయాలు ఉంటాయి. మీ అటెండెన్స్ అంటే అది ఫలానా పేషెంట్ తాలూకా వాళ్ళది గేట్ పాస్లు అవి చూపించండి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు రాకూడదు అని చెప్పి మీ డ్యూటీలో నిఘా వేసుకొని మీ డ్యూటీ అవర్స్లో మాత్రం, అది రాత్రి కావచ్చు అర్ధరాత్రి కావచ్చు, లేదు జరిగిన సంఘటన చూడండి, వాళ్ళు బాగా ఆ టైంలో ఎవరు పట్టించుకోరు. సో ఆయన ఎవరో కానీ పాపం వార్డు సెక్యూరిటీ పట్టుకునింది, అదే ఆ వార్డు సెక్యూరిటీ ఆ టైంలో లేకపోతే అది మనం చెప్పడానికి కూడా ఏమి ఉండేది కాదు. మా సెక్యూ మీ సెక్యూరిటీ ఎందుకు అలో చేసింది అంటే ఆ ఉండి అడిగింది అనేది ఒకటి నిజం. అదేవిధంగా ఆ సెక్యూరిటీ ఆ టైంలో ఏదో పనిగా వెళ్ళినా అక్కడ లేకపోయినా ఎవరు అడగలేదు, సెక్యూరిటీని అడగ సెక్యూరిటీ లేదు అన్నప్పుడు మీ ఏం ఏమి డ్యూటీ